हाय हेलो फ्रेंड्स अंदर की सो इंटर एग्जाम संबंधी चला इनफर्मेशन अच्छे वाई सो ई वीडियो दाखिल संबंधी इनफर्मेशन अच्छे पूर्ति तेजक वीडियो ने प्रति लाइक लाइक वाल वीडियो चाल मंदिर रीच अंड इनफर्मेशन चाल मंदिर सिंपल ना कष्टाचे फल लाइक अंड एवरना सब्सक्राइब चेसक सब्सक्राइब चेक 10K सब्सक्राइबर्स दरना चला स्लो वस्तार असल रावे सो अभी చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవనివ్వండి సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే చాలా మంది ఎగ్జామ్స్ అయితే రాశారు రాయలేదని అంటే రాయలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్తాను బట్ రాసిన వాళ్ళైతే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంది నాకు చెప్తున్న విషయం ఏంటంటే మాకు ఆ రిజల్ట్స్ వచ్చే వరకు నిద్ర కూడా రావట్లేదని చెప్తున్నారు చాలా మందికి చాలా భయంగా ఉంది ఆ రిజల్ట్స్ గురించి అండ్ ఈ పేపర్ కూడా స్ట్రిక్ట్గా వాల్యుయేషన్ చేస్తారు అనేదే న్యూస్ కూడా ఉంది అంటే ప్రతిసారి సప్లిమెంటరీ పేపర్ అనేది స్ట్రిక్ట్గా వాల్యుయేషన్ చేస్తారు సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎప్పుడో ప్రిపేర్ అయ్యింది మళ్ళీ రాశారు కాబట్టి వాళ్ళు చాలా భయంగా ఉంది అయితే ఆ రిజల్ట్స్ ఎప్పుడు వేస్తారు అన్నది మనం ఇక్కడ చూసినట్టయితే 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ డేట్స్లో వేస్తారంట 23 నుంచి 29 ఈ ముందు కానీ వేసే అవకాశం లేదు సో 23, 4, 5 ఎందుకంటే సో ఆల్రెడీ వాల్యుయేషన్ అయితే అయిపోయింది బట్ వాళ్ళైతే సబ్మిట్ చేయాలి ఇంటర్ బోర్డుకి సో వాళ్ళు అవన్నీ వెరిఫై చేసి అవన్నీ మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సో ఆ వెబ్సైట్ని రిలీజ్ చేసినప్పుడే మాత్రమే మనకి ఇదంతా జరుగుతుంది సో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా దసరా హాలిడేస్ తర్వాత చేస్తారు దానికి ఒక వీక్ పడుతుంది సో అప్పుడు 23వ తారీఖు నుంచి నేనైతే చాలా సెర్చ్ చేశాను అండ్ చాలా అంటే అన్అఫీషియల్ అంటే లైక్ చాలామంది టీచర్స్ని అండ్ కొంతమంది ప్రిన్సిపల్స్ని కూడా అడిగితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది 23rd నుంచి 9th వరకు అయితే రిలీజ్ అవుతాయని అయితే వాళ్ళు ఫిక్స్డ్గా చెప్పారు సో ఆ ఇన్ఫర్మేషనే మీకు చెప్పాను సో రిజల్ట్స్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్ పక్కాగా 23 నుంచి 9 మీకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు అండ్ మార్క్స్ అనే పెంచుతారా లేదా అనే విషయానికి వచ్చినట్టయితే ఎంత ప్రాసెస్ అనేది జరిగిపోయింది కాబట్టి మార్క్స్ అనే పెంచే అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను మేబీ పెంచితే ఒక 10 మార్క్స్ అది కూడా ఎంతో బలవంతమై ఎంతో అక్కడ కొంచెం ఇష్యూలా జరిగితే కానీ ఇటువంటి మార్క్స్ పెంచే ఆలోచన అయితే ఉండదు అండ్ ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాం ఏంట్రా అని అడగొద్దు అంటే మార్క్స్ కన్సిడర్ చేస్తారా చేయరని చాలామంది అడుగుతున్నారు అది తెలుసుకోవాలి అని ఉండే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది అయితే మార్క్స్ అనేవి మాత్రం మీకు కన్సిడర్ చేయరు అండ్ ఏ దీంట్లో కూడా రావు సర్టిఫికెట్లో కూడా రావు ఈ గవర్నమెంట్ తేల్చేసింది నీకు ఎలా తెలుసు అంటున్నారు గవర్నమెంటే తేల్చేసింది కాకపోతే మనకి హైకోర్టుల నుంచి కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు బట్ TV9 నుంచి అప్డేట్ ఆల్రెడీ వచ్చేసింది గవర్నమెంట్ రిలీజ్ చేసే డౌట్గా ఉందని గవర్నమెంట్ తెలియదు కదా అందుకనే 10 సార్లు చెప్పట్లేదు మనకు తెలిసేమో అనుకుని వాళ్ళు కూడా రిలీఫ్గా ఉన్నారు అండ్ ఇవి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా కాదు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కాబట్టి వాటిని అంతగా పట్టించుకోవట్లేదు వాటి గురించి అంత అప్డేట్స్ ఇవ్వట్లేదు నేను కూడా ఈ అప్డేట్స్ సెట్ చేయడానికి నాకు గంట పడుతుంది నాకున్నదే ఒక 2 గంటల టైం ఉంటుంది గంట దీనికి కేటాయిస్తే ఒక పావుగంట దీన్ని వీడియో చేయడానికి సో ఇలా సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను చాలామంది అయితే నెగిటివ్ కామెంట్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేసేయండి బట్ యూజ్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి